బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎంసీఐయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎల్ఎఫ్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి బీఎల్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ రాష్ట్ర కన్వీనర్ సిద్ధిరాములు ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం బిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ సదానందం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటగౌడ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షాప శివరాము ఎంబీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మఠం విజయ్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బాగయ్య తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు బలరాం మైనారిటీ సంఘం నాయకులు అబ్దుల్ సాదక్ గంగపుత్ర సంఘం నాయకులు యాదయ్య తదితరులు హాజరై మాట్లాడారు నిజామాబాద్ జిల్లాలో అగ్రవర్ణాల వారు చట్ట విరుద్ధమైన గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో చట్టపరంగా ఎన్నికైన సర్పంచ్ లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి చట్ట వ్యతిరేక నిర్ణయాలు చేయడం బహుజన సమాజాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని దొరల పాలన సాగించే కుట్ర చేస్తున్నారని బిఎల్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ విమర్శించారు ఈ రకమైన అనాగరిక విధానాన్ని బహుజను బాధ్యతగా మార్చి కుట్రను అడ్డుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఇందుకోసం బహుజన సంఘాలు దళిత సంఘాలు శక్తులు వామపక్ష పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ద్వారా అగ్రవర్ణాలకు ఎదుర్కొనేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.